आदाब मौजिज नाजरीन, आप तमाम का वतन न्यूज़ चैनल में इस्तकबाल है। ज़िला संगरेडी के ज़हीराबाद में डिप्टी सुपरिटेंडेंट ऑफ पुलिस शंकर राजू ने आज एक सहाफती कॉन्फ्रेंस से मीडिया नुमाइंदों से बात करते हुए बताया कि एडन कॉलोनी ज़हीराबाद में गुंटा प्रांती जोजे नवील दीपक के घर में नामालूम सारिखों ने खुफल छिकनी के जरिए दाखिल होकर 37 तोला सोने के जेवरात, 36 तोला चांदी के जेवरात और 4,25,000 रुपये की नकद रकम का सरखा कर लिया। ज़हीराबाद पुलिस स्टेशन में इसके खिलाफ एक मुकदमा भी दर्ज करवाया गया था, लेकिन किसी भी किस्म का कोई भी सुराग मुजरिमों में नहीं छोड़ा था। ताहम गुंटा प्रांती के पड़ोसी भास्कर के सीसीटीवी फुटेज की मदद से मुजरिम की शिनाख्त कर ली गई है और 27 साल आदि सारीख चोर मीर काजिम अली खान वल्द मीर अकबर अली खान साकिन पैरामाउंट कॉलोनी हकीमपेट को गिरफ्तार कर लिया गया है। उन्होंने तफसीलात बताते हुए कहा कि एक खुफिया इतला पर हैदराबाद से मुंबई जा रहे मुलजिम को अमृत सिंह ढाबे के करीब ज़हीराबाद टाउन सर्कल इंस्पेक्टर पी राजशेखर, सब इंस्पेक्टर के श्रीकांत और इनकी टीम ने मिलकर जाल बिछाकर उस वक्त पकड़ लिया जब वो ज़हीराबाद में चोरी किए जाने वाले 37 तोले तिलाई जेवरात बेचने के लिए मुंबई जा रहा था। डीएसपी ज़हीराबाद ने मजीद बताया कि मस्कूरा तिलाई जेवरात जब्त कर लिए गए हैं और उसे गिरफ्तार करते हुए अदालती तहवील में भी भेज दिया गया है। पेश है ज़हीराबाद से हमारे रिपोर्टर मोहम्मद अनवर की यह खसूसी रिपोर्ट। हर ताज़ा व अहम खबर से बाखबर रहने के लिए हमारे चैनल को सब्सक्राइब जरूर कर ले। तेजी मन 27 तारीख आगस्ट ने मध्यान समय में यह ज़हीराबाद इडेन कॉलनी श्रीमती घंटा प्रणुति भर्त पेर नोयल दीपक गार इंट्लो గుర్తు తెలియని దొంగలు వాళ్ళ ఇంటి యొక్క తాళం పగలగొట్టేసి ఆ ఇంట్లో రెండు బీరువాల్లో ఉన్న బంగారు ఆభరణాలు 37 తులాల బంగారము, వెండి ఆభరణాలు 36 తులాలు మరియు నగదు 4,25,000 రూపాయలు దొంగిలించారని ఫిర్యాదు చేయగా జైరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నంబరు 193/2021 అండర్ సెక్షన్ 454-380 ఐపీసీ ప్రకారము కేసు నమోదైంది। కేసు నమోదైనప్పుడు ఎలాంటి ఆధారాలు అక్కడ మనకు లభ్యం కాలేవు, కానీ మన జైరాబాద్ టౌన్ సిఏ గారి అధ్వర్యంలో ఎస్ఐ గారు మరియు వాళ్ళ యొక్క ఐడి పార్టీ నిరంతరము టెక్నికల్ క్లూస్ ద్వారా ఒక దానికి ఆధారము ఒక సీసీ ఫుటేజే, అది కూడా పక్కనున్న భాస్కర్ గారి ఇంట్లో ఆ సీసీ ఫుటేజ్ లభ్యమైంది। ఆ సీసీ ఫుటేజ్ లభ్యం దాని ఆధారంగా హైదరాబాద్ వరకు సీసీ ఫుటేజ్లు సంపాదించేసి పలానా నేరస్తుడని నిర్ధారణ చేయడం జరిగింది। తేదీ 7/9/2021 ఈ రోజు ఉదయము ఒక నమ్మదగిన సమాచారం రాగా మన అమ్రిక్ సింగ్ దాబా దగ్గర నేరస్తుడు ఉన్నాడనే నమ్మదగిన సమాచారంతో మా యొక్క ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారి అధ్వర్యంలో శ్రీకాంత్ ఎస్ఐ గారు మరి ఒక వాళ్ళ యొక్క టీం అతన్ని అక్కడ అదుపులోనికి తీసుకొని విచారించగా అతని పేరు మీర్ కాజమ్ అలీ ఖాన్, తండ్రి పేరు అక్బర్ అలీ ఖాన్, వయసు 27 సంవత్సరాలు। అతడు పారమౌంట్ కాలనీ హకీంపేటకు చెందినవాడిగా గుర్తించాము। అతడు అతని పట్టుకోగానే అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు। అతని ఇది పంచుల సమక్షంలో ఈ యొక్క బంగారమును కూడా ఇప్పుడు మీరు చూశారు, ఆ బంగారము నగలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది। అట్టి సొమ్మును పంచుల సమక్షంలో స్వాధీనపరచుకొని ఈరోజు కోర్టులో హాజరుపరచగలము। ఇతడు గతములో ఎన్నో కేసులు కూడా ఇతని మీద నమోదై ఉన్నాయి। 2 సార్లు కూడా ఇతని మీద పీడి యాక్ట్, సంగారెడ్డి జిల్లా పోలీసులు కూడా 2018లో ఇతని మీద పీడి యాక్ట్ కూడా ప్రయోగం చేయడం జరిగింది। ఈ మధ్య నార్సింగ్ పోలీసు వాళ్ళు కూడా సైబరాబాద్కు చెందిన నార్సింగ్ పోలీసు వాళ్ళు కూడా ఇతని మీద పీడి యాక్ట్ నమోదం చేయడం జరిగింది। ఈ మధ్యనే అతడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు। ఇతని మీద దాదాపు 100కు పైగా కేసులు కూడా నమోదైనాయి। ఇట్టి కేసును మా యొక్క సిఏ గారు, ఎస్ఐ గారు, వారి యొక్క ఐడి పార్టీ నిరంతరం 24 అవర్స్ కూడా శ్రమ చేసి